వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొడంగల్ గౌరవ అధ్యక్షులు శ్రీ వై అంతప్ప గారి ఆధ్వర్యంలో మెడి ఐ కేర్ అండ్ పుష్పగిరి హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిర పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ సయ్యద్ మొహమ్మద్, ఆప్టోమెట్రిస్ డాక్టర్ మానస, టెక్నీషియన్ అనిల్ అబ్బాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. స్కూల్ యాజమాన్యం నరేష్ ముదిరాజ్, డాక్టర్ అనిల్ రాజ్, ఉపాధ్యాయులు వెంకటయ్య పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ N7 న్యూస్. Who have organized a program which is free eye cam in a very good organized manner, and we would thank you and each and everyone, each and individual, thank you so much. बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं इस कैंप के लिए, जो हमारे कैंप के हमारे को जो है बहुत ही अच्छी तरह से कोऑपरेट किए हैं, और आई सर्जरीज के लिए और मेरी आई केयर के हम बहुत ही खास आदमी लोग हैं, और हम इंशाल्लाह अच्छे से अच्छी मेहनत करेंगे और अच्छे से अच्छे जो है ना सर्जरीज और ऑप्टिकल ग्लासेस बना के देंगे. और शुक्रगुजार हूँ मैं इस स्कूल का, स्कूल के डायरेक्टर्स का, जो हमको इस खिदमत का मौका दिए. थैंक यू वेरी मच सर, शुक्रिया बहुत. మీడియా ఐకే పుష్పగిరి హాస్పిటల్ హైదరాబాద్ వారిచే మా స్కూల్లో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొడంగల్ వారి ఆధ్వర్యంలో ఈ కంటి పరీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం సాధించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్స్కు, హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్స్కి మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి అందరికీ మా స్కూల్ తరఫున, నవీన ఆదర్శ స్కూల్ తరఫున వారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. రిటైర్డ్ టీచర్ ఈరోజు నవీన ఆదర్శ పాఠశాలలో మెడిఐ పుష్పగిరి ఐ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు జరగబడినవి. ఇందులో 200 మంది పాల్గొని విజయవంతం చేసినారు. మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశ్రాంత ఉపాధ్యాయ బృందము మరియు కాన్వెంట్ నవీన కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సహకరించి విజయవంతం చేసినందుకు వాళ్ళు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నారు.